వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. ఈరోజు మనం ఎస్జీటీ, అలాగే ఆల్ స్కూల్ అసిస్టెంట్స్, అలాగే లాంగ్వేజ్ పండిట్స్ వీరందరికీ ఉపయోగపడే విధంగా మెథడాలజీలో ప్రతి ఎగ్జామినేషన్లో, టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి ఎగ్జామ్లో, ప్రతి మెథడాలజీలో కూడా కామన్గా ఇచ్చేటువంటి క్వశ్చన్స్ ఎన్నైనా సరే, ఒకటి లేదా రెండు ప్రశ్నలు అనేటువంటివి, టెట్ ప్రాసెస్లో అయితే క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి మెథడాలజీ పరంగా ఒక ప్రశ్న, అదేగా డిఎస్ ఓరియంటేషన్లో అయితే రెండు లేదా మూడు ప్రశ్నలు, అంటే ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది అయితే ఒకే విభాగంలో వాళ్ళకి దాదాపు 40 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ 40 క్వశ్చన్స్లో ఒక ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్, లక్ష్యాలు, స్పష్టీకరణలు అనేటువంటి దాని మీదే రెండు లేదా మూడు ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం ఉంది. సార్, ఈరోజు క్లాస్లో మనము గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్, అంటే మెథడాలజీలో ముఖ్యంగా లక్ష్యాలు, స్పష్టీకరణల మీద అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు స్వభావం ఎలా ఉంది, ప్రీవియస్గా వాడు ఎలా అడుగుతున్నాడు, మనం వాటిని ఎలా గుర్తించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు క్లాసులో చూద్దాం. చూడండి, ప్రశ్న ఇక్కడ చూస్తే మానసిక చలనాత్మక రంగంలో ఉన్నతంగా ఉన్న లక్ష్యం. చూడండి, మరి బెంజమిన్ ఎస్ బ్లూమ్ యొక్క విద్యా లక్ష్యాల వర్గీకరణ, టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, విద్యా లక్ష్యాల వర్గీకరణ చూస్తే మరి విద్యార్థి యొక్క ప్రవర్తనను, విద్యార్థి ప్రవర్తనను మూడు రకాలుగా వర్గీకరిస్తారు అనేది మీ అందరికీ తెలిసినటువంటి అంశం. విద్యార్థి యొక్క ప్రవర్తనను మూడు రకాలుగా వర్గీకరించారు. ఏంటవి? జ్ఞానాత్మక రంగము, అలాగే భావావేశ రంగము, అలాగే మానసిక చలనాత్మక రంగం. జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం. ఈ యొక్క జ్ఞానాత్మక రంగం అనేది ఏ వికాసానికి సంబంధించింది? మెదడు వికాసానికి సంబంధించింది. భావావేశ రంగం అనేది హృదయ వికాసానికి సంబంధించింది. మానసిక చలనాత్మక రంగం అనేది కర్మేంద్రియాలు, అంటే కాళ్ళు చేతుల్లో ఉండేటువంటి కండరాలు, ఎముకల యొక్క వికాసానికి సంబంధించినదే మానసిక చలనాత్మక రంగం. మరి జ్ఞానాత్మక రంగం మీద కృషి చేసినటువంటి వ్యక్తిని మనం బెంజమిన్ ఎస్ బ్లూమ్ అంటాం. భావావేశ రంగం మీద కృషి చేసినటువంటి వ్యక్తిని డేవిడ్ ఆర్ క్రాత్వెల్ అంటాం. మానసిక చలనాత్మక రంగం మీద ఎలిజబెత్ సింప్సన్ మరియు హారిచ్ దవే అని చెప్పేసి మనం వర్గీకరణ చేస్తాం. మరి యొక్క జ్ఞానాత్మక రంగంలో ఉండేటువంటి ప్రవర్తనకు సంబంధించి 6 లక్ష్యాలుగా వర్గీకరించారు. భావావేశ రంగం యొక్క ప్రవర్తనను 5 లక్ష్యాలుగా వర్గీకరించారు. మానసిక చలనాత్మక రంగం యొక్క ప్రవర్తనను కూడా 5 లక్ష్యాలుగా వర్గీకరించారు. మరి జ్ఞానాత్మక రంగంలో ఉన్న లక్ష్యాలు ఏంటి? జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. భావావేశ రంగంలో ఉండే లక్ష్యాలు ఏంటి? గ్రహించుట, ప్రతిస్పందించుట, విలువ కట్టుట, వ్యవస్థాపనము, శీలస్థాపన, క్యారెక్టరైజేషన్. మానసిక చలనాత్మక రంగంలో ఉండే లక్ష్యాలేంటి? అనుకరణము, హస్తాలాఘవము, సునిశ్చితత్వము, సమన్వయము, సహజీకరణము లేదా స్వాభావీకరణం. ఇలా 5 లక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే మానసిక చలనాత్మక రంగంలో ఉన్నతంగా ఉన్నటువంటి లక్ష్యం. చూడండి, జ్ఞానాత్మక రంగంలో మొదటి లక్ష్యం ఏంటి? జ్ఞానము. జ్ఞానాత్మక రంగంలో మొదటి లక్ష్యం ఏంటి? జ్ఞానం. చివరి లక్ష్యం ఏంటి? మూల్యాంకనం. చివరి లక్ష్యం మూల్యాంకనం. చూడండి, భావావేశ రంగంలో మొదటి లక్ష్యం ఏంటి? గ్రహించుట. చివరి లక్ష్యం ఏంటి? శీలస్థాపన, క్యారెక్టరైజేషన్. మానసిక చలనాత్మక రంగంలో మొదటి లక్ష్యం ఏంటి? అనుకరణ. చివరి లక్ష్యం ఏంటి? సహజీకరణం. ప్రతి రంగంలో కూడా మొదటి లక్ష్యము అనేటువంటిది ప్రాథమికమైనది, తేలికైనది,
మౌలికమైనది, సరళమైనది. చివరి లక్ష్యం అనేది అత్యున్నతమైనది, సంక్లిష్టమైనది. అంటే మొదటి ప్రవర్తన సులభంగా ఉంటుంది, అలా సులభము అంటే ఇదన్నీ కూడా ఆధిపత్య శ్రేణిలో అమర్చడం జరిగింది. అంటే జ్ఞానము కంటే అవగాహన సంక్లిష్టమైనది, అవగాహన కంటే వినియోగం సంక్లిష్టమైనది, వినియోగం కంటే విశ్లేషణ సంక్లిష్టమైనది, విశ్లేషణ కంటే సంశ్లేషణ సంక్లిష్టమైనది, అన్నిటికంటే సంక్లిష్టమైనది మూల్యాంకనం. ఇలా ప్రతి రంగంలో కూడా మొదటి రంగం అనేది తేలికైన ప్రవర్తన, చివరిది అనేది సంక్లిష్టమైన ప్రవర్తన. అంటే ఇక్కడ చూడండి, జ్ఞానం అంటే తెలుసుకోవడం, మూల్యాంకనం అంటే తీర్పు చెప్పడం. తెలుసుకోవడం సులభమా, తీర్పు చెప్పడం సులభం అంటే మనం ఎవరైనా చెప్పేది వింటాం, తెలుసుకుంటాం, కానీ తీర్పు చెప్పడమే సంక్లిష్టమైనది. గ్రహించుట, శీల స్థాపన. ఇక్కడ గ్రహించడంలో కూడా తెలుసుకుంటాం, పుస్తకాలు చదవడం ద్వారా తెలుసుకుంటాం, ఇతరులు చెప్పడం ద్వారా తెలుసుకుంటాం, ఇతరులు చూడడం ద్వారా తెలుసుకుంటాం. తెలుసుకోవడం సులభమే, తెలుసుకున్న దాన్ని పాటించడం కష్టం. శీల స్థాపన అంటే పాటించడం అని. ఇప్పుడు నువ్వు గాంధీజీ జీవిత చరిత్రను చదివి గాంధీ యొక్క జీవితంలో ఉన్న గొప్ప విషయాలన్నీ గ్రహించావు, తెలుసుకున్నావు, కానీ గాంధీజీలాగా నువ్వు జీవించడం అనేది కష్టం. దాన్ని శీల స్థాపన అంటే గ్రహించడం అంటే తెలుసుకోవడం, తెలుసుకున్న దానికి అనుగుణంగా జీవించడం అనేది శీల స్థాపన. కాబట్టి అందరం గ్రహిస్తాం, కానీ గ్రహించిన దానికి అనుగుణంగా మనం జీవించడం అంటే చాలా కష్టం. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుని జీవిత చరిత్ర చదివాం, ఆయన అబద్ధం చెప్పుడు, ఇప్పుడు సత్యమే మాట్లాడతాడు అని. మరి సత్యం మాట్లాడకుండా ఉండటం అనేది కష్టమైన పని. నెక్స్ట్ వన్ చూడండి, అనుకరణ సహజీకరణం. అనుకరణ సహజీకరణం, అనుకరణ అంటే ఇతరులు పనులు చేసేటప్పుడు మనం గమనించడం, అది సులభం. ఎవరైనా సైకిల్ దక్కుతుంటే చూస్తుంటాం, ఎవరైనా నాట్యం చేస్తుంటే చూస్తుంటాం, నేను పాఠం చెప్తుంటే మీరు చూస్తుంటారు, దాని అనుకరణ, ఇతరుల ప్రవర్తన గమనించడం. సహజీకరణం అంటే ఒక పనిని స్వయంగా చేయడం, సులభంగా చేయడం. మరి ఇతరులు చేసే పనిని చూడడం సులభమా, తాను చేయడం సులభం అంటే ఇతరులు చేసే చూడడమే సులభం. ఇప్పుడు మీ అమ్మ వంట చేస్తుంది, నువ్వు చూడడం చాలా సులభం, కానీ నీవు వంట చేయడం కష్టం. ఇతరులు సైకిల్ దొక్కుతుంటారు, మనం చూస్తూ ఉంటాం, అనుకరిస్తాం, అది సులభం. కానీ మనమే సైకిల్ దొక్కడం అంటే అది కష్టమైన పని. కాబట్టి ఇక్కడ అనుకరణం అంటే ఇతరుల ప్రవర్తనను లేదా ఇతరులు చేసే పనిని గమనించడాన్ని అనుకరణం అంటారు. గమనించడాన్ని తానే ఒక పనిని స్వయంగా సులభంగా చేయగలగడం సహజీకరణం. ఇలా ప్రతి రంగంలో కూడా మొదటి లక్ష్యం అనేది సులభంగా ఉంటుంది, చివరి లక్ష్యం అనేటువంటిది సంక్లిష్టంగా ఉంటుంది. ఇక్కడేమన్నారు, మానసిక చలనాత్మక రంగంలో ఉన్నతంగా ఉన్న లక్ష్యం, ఉన్నతంగా ఉన్నటువంటి లక్ష్యం. చూడండి ఇక్కడ, జడ్జిమెంట్ న్యాయ నిర్ణయము అసలు దీనికి సంబంధించింది కాదు. న్యాయ నిర్ణయం చూడండి, జడ్జిమెంట్ అనేది అసలు దీనికి సంబంధించింది కాదు. న్యాయ నిర్ణయం అనేది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది కాదు, మూల్యాంకనానికి సంబంధించింది. ఇక మిగతావి మూడు, స్వభావీకరణ, సమన్వయము, అనుకరణము. చూడండి, అనుకరణం అనేది మొదటిది మానసిక చలనాత్మక రంగంలో మొదటి లక్ష్యం, అనుకరణ. తర్వాత హస్తాలాగం, సునిశితత్వం, సమన్వయము. సమన్వయం అనేది నాలుగో లక్ష్యం. స్వభావీకరణం లేదా సహజీకరణం అనేది ఐదో లక్ష్యం. కాబట్టి ఇక్కడ ఒకటవ దానికంటే ఇక్కడ ఉన్న నాలుగోది సంక్లిష్టమైంది, నాలుగు కంటే ఐదు సంక్లిష్టమైంది. కాబట్టి మానసిక చలనాత్మక రంగంలో ఉన్నతంగా ఉన్న లక్ష్యం ఏంటంటే స్వభావీకరణము. ఇదిగో స్వభావీకరణం, న్యాచురలైజేషన్, ఇది ఇక్కడ ఆన్సర్. అలా కాకుండా మానసిక చలనాత్మక రంగంలో ప్రాథమికమైనది ఏంటంటే అనుకరణం. అంటే ఆ వరుస క్రమంలో మొదట్లో ఉండేవి ప్రాథమికమైనవి, చివరిలో ఉండేవి అత్యున్నతమైనది లేదా సంక్లిష్టమైనదిగా చెప్తాం. ఇలా అడుగుతుంటాడు, ఏ రంగం ఇచ్చైనా సరే అడుగుతూ ఉంటాడు. జ్ఞానాత్మక రంగంలో ఇదే ప్రశ్న, జ్ఞానాత్మక రంగం అన్నాడు అనుకోండి, మూల్యాంకనం వస్తుంది. వాడు ఇచ్చిన క్రమంలో, అంటే జ్ఞానాత్మక రంగంలో ఆరు లక్ష్యాలు ఉంటాయి కదా, ఆ ఆరు లక్ష్యాల్లో చివరి ఉండేదే ఉన్నతంగా ఉండేది. అలాగే భావవేశ రంగంలో ఐదు లక్ష్యాలు ఉంటాయి కదా, ఐదు లక్ష్యాల చివరిలో ఉండేదే భావవేశ రంగంలో అత్యున్నతమైనటువంటి లక్ష్యము అవుతుందన్నమాట. అది అలా ప్రశ్న అడుగుతుంటాడు. నెక్స్ట్ వన్ చూడండి, ప్రాథమిక హక్కులు విధుల మధ్య గల భేదాలను వివరించండి. చూడండి, ముఖ్యంగా మనకు జ్ఞానాత్మక రంగంలో ఎక్కువగా మీరు దృష్టి సారించవలసింది ఏంటంటే, మీరు ఎడ్జిటికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులైనా, స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయిన అభ్యర్థులైనా, ఎక్కువగా మీకు కన్ఫ్యూజ్ అయ్యేది, ఇబ్బంది పడేది ఎక్కడంటే అవగాహన స్పష్టీకరణలు, వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణ. అవగాహన స్పష్టీకరణలు ఒక 10 దాకా ఉంటాయి, వాటిని ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి.
వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణలు కూడా ఒక పది ఉంటాయి, వాటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఎక్కువ సార్లు వాటిని రివిజన్ చేసుకోండి, అక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణలు ఏంటి, వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఏమిటని. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాథమిక హక్కుల లేదా విధుల కాదు, మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే చూడండి, ప్రాథమిక హక్కులు విధులకు మధ్య గల భేదాలను వివరించుట, భేదాలు లేదా తేడాలు తెలపడం అనేది అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణ. ఇప్పుడు అవగాహనలో మనం ఏమంటాం, ఉదాహరణలు ఇవ్వడం అవగాహన, పోలికలు చెప్పడం అవగాహన, భేదాలు తెలపడం అవగాహన, వర్గీకరించడం అవగాహన, వర్ణించడం అవగాహన, వివరించడం అవగాహన, తర్జుమా చేయడం, అనువాదం చేయడం అవగాహన, దోషాలు గుర్తించడం అవగాహన, ఇట్లన్నీ కూడా భేదాలు లేదా పోలికలు తెలపడం అనేటువంటిది అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణ. ఇక్కడ ఏమిచ్చాడు, ప్రాథమిక హక్కులు విధులు అన్నాడు. ఇది సాంఘిక శాస్త్రంలో అడిగిన ప్రశ్న అయి ఉంటుంది కాబట్టి అలా ఉంది ప్రశ్న. ఒకవేళ మ్యాథ్స్ అనుకోండి, ఏమంటాడు ఇక్కడ, సరి సంఖ్యలకు బేస్ సంఖ్యలకు మధ్య భేదాలు తెలపండి అంటాడు. ఇక్కడ కంటెంట్ మీరు ఇదిగా చూడాల్సింది, ఈ స్టేట్మెంట్ కదా ఇది. ఇప్పుడు ఇదే ప్రశ్న మ్యాథ్స్ పరంగా అడిగాడు అనుకోండి అమ్మ, సరి సంఖ్యలకు బేస్ సంఖ్యలకు మధ్య భేదాలను వివరించుట అంటాడు, లేదా కసాగు గసాబుకు భేదాలను వివరించుట అంటాడు. దీన్నే సైన్స్లో అడగాలనుకోండి అమ్మ, సైన్స్లో ఏమడుగుతాడు, ఏకలింగ పుష్పాలకు ద్విలింగ పుష్పాలకు మధ్య భేదాలను వివరించుట, లేదా ధమనులకు సెల్లకు మధ్య భేదాలు వివరించుట, లేదా పీచివేరు వ్యవస్థకు తల్లివేరు వ్యవస్థకు మధ్య భేదాలను వివరించుట, లేదా ఏదైనా ఫిజికల్ సైన్స్ పరంగా అడిగాడు అనుకోండి, కాంతి కణ సిద్ధాంతానికి అలాగే కాంతి తరంగ సిద్ధాంతానికి మధ్య భేదాలను తెలుపుట, ఐసోటోపులకు ఐసోబార్లకు మధ్య భేదాలను తెలుపుట. ఇక్కడ కంటెంట్ విషయ భాగం ఏదైనా కావచ్చమ్మ, కంటెంట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ మార్పును తెలియజేసే స్పష్టీకరణ అనేటువంటిది ఇంపార్టెంట్. చూడండి, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్, దిస్ క్వశ్చన్ ఈజ్ ఇంటెంట్ టు అచీవ్ దిస్ ఆబ్జెక్టివ్. అంటే అండర్స్టాండ్, అవగాహన, భేదాలను తెలుపుట అనేటువంటిది అవగాహన అవుతుంది. ఇక్కడ మీరు చాలామంది ప్రాథమిక హక్కులు విధులు చూసి ఇది మా మ్యాథ్స్ క్వశ్చన్ కాదులే, లేదా ఇది మా సైన్స్ క్వశ్చన్ కాదులే అని చెప్పేసి నారో థింకింగ్ చేయొద్దాం. సబ్జెక్ట్ అనేటువంటిది అన్నిటికీ ఒకటే కదా, ఇక్కడ మారుతుంది అంతే. అంతేగాని సైన్స్ వాళ్ళకి ఒక మెథడాలజీ, లేదా బయాలజీ వాళ్ళకి, సారీ మ్యాథ్స్ వాళ్ళకి ఒక మెథడాలజీ, వాళ్ళకు ఒక స్పష్టీకరణ, వీళ్ళకి ఒక స్పష్టీకరణ ఉండదాం. బెంజమిన్ ఎస్ బ్లూమ్ చెప్పింది అందరికీ ఒకే రకమైనటువంటి స్పష్టీకరణలు, ఆ యొక్క తేడాలు వద్దు. కాబట్టి ఇక్కడ ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు అంటే అది సోషల్ పరంగా అడిగిన ప్రశ్న కాబట్టి అట్లుంది, మ్యాథ్స్ పరంగా దాని సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అనొచ్చు లేదా మరొకటి అనొచ్చు. జస్ట్ అవన్నీ వదిలేసాను, జస్ట్ ఏ మరియు బీల మధ్య భేదాలను తెలిపాడు అంటే అది అవగాహన. కాబట్టి అవగాహన స్పష్టీకరణకు సంబంధించింది అది. నెక్స్ట్ వన్ చూడండి, మీ గ్రామ పటం గీసి, పటాలు గీయడం, గ్రామ పటం గీసి పటాలు గీయడం ఎప్పుడు కూడా డ్రాయింగ్ స్కిల్, చిత్రలేఖన నైపుణ్యం అవుతుందమ్మ. చిత్రలేఖన నైపుణ్యం, డ్రాయింగ్ స్కిల్, ఈ యొక్క పటాలను గీయడం అనేటువంటిది సైన్స్లో అవసరం అవుతుంది, మ్యాథమెటిక్స్లో అవసరం అవుతుంది. గ్రాఫ్లు గీస్తాం కదా, మ్యాథమెటిక్స్లో అవసరం అవుతుంది, సోషల్ స్టడీస్లో కూడా అవసరం అవుతుంది. చూడండి, మీ గ్రామ పటం గీసి అందులో చారిత్రక ప్రదేశాలు, సేవా సంస్థలను గుర్తించండి అనే ప్రశ్న ఈ లక్ష్యానికి సంబంధించింది. ఇది అడిగింది సాంఘిక శాస్త్రంలో మ్యాప్ రీడింగ్కి సంబంధించినటువంటి ప్రశ్న. జస్ట్ పటం గీశారు అంటే, ఒకవేళ సైన్స్లో అడిగారనుకోండి ఇదే ప్రశ్న, మూత్రపిండాలు పటం గీసి అందులోని భాగాలను గుర్తించండి అను ప్రశ్న ఈ లక్ష్య సాధనకు ఉద్దేశించినది అన్నాడు అనుకోండి, అది కూడా సేమ్ ఆన్సర్ ఒకటి ఉంది. కాబట్టి డ్రాయింగ్ స్కిల్, ఒక పట గీయడం అనేటువంటిది ఏమవుతుందంటే నైపుణ్యము అవుతుంది, చిత్రలేఖన నైపుణ్యం, డ్రాయింగ్ స్కిల్. కాబట్టి ఇక్కడ మీ గ్రామ పటం గీసి అందులో చారిత్రక ప్రదేశాలను, సేవా సంస్థలను గుర్తించన్న ప్రశ్న ఇలా లక్ష్య సాధనకు ఉద్దేశించబడిందంటే నైపుణ్యానికి. లేదా మ్యాథమెటిక్స్ పరంగా అడిగారు అనుకోండి, మీ గ్రామ పటం గీసి ఆ గ్రామంలో ఉండేటువంటి జనాభాను సూచించండి అంటే అదైనా సరే నైపుణ్యానికి సంబంధించింది అవుతుంది. కాబట్టి డ్రాయింగ్ స్కిల్స్, చిత్రలేఖన నైపుణ్యం అనేటువంటిది నైపుణ్యానికి, ఇది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి ప్రవర్తన. పటాలు గీయడం అంతా కూడా, పటాలు గీయడం కానీ, నమూనాలను సేకరించడం కానీ, సారీ పటాలు గీయడం కానీ, నమూనాలను తయారు చేయడం కానీ, లేదా పరికరాలను తయారు చేయడం కానీ, లేదా సేకరించిన వాటిని భద్రపరచడం కానీ, లేదా ఏదైనా ఒక సమాచారాన్ని గేదర్ చేస్తే దానికి అనుగుణంగా ఒక రిపోర్టును తయారు చేయడం కానీ, ఇదంతా కూడా స్కిల్ వర్క్ అమ్మ.
నైపుణ్యము అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, అభిరుచులను పెంపొందించుకొనుట అను లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణను అడుగుతున్నాడు. ఇక్కడ అభిరుచులను పెంపొందించుకొనుట అనేది భావావేశ రంగానికి సంబంధించినటువంటిది. ఈ యొక్క అభిరుచులను పెంపొందించుకొనుట అనే లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు ఏంటని ఒక నాలుగు అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ నిర్ధారించుట, ఇక్కడ నిర్ధారించుట అనేటువంటిది, ఇప్పుడు ఇక్కడ అభిరుచులు పెంపొందించుకున్నట్టు అనేది ఇదేంది, భావావేశ రంగానికి సంబంధించింది కదా, భావావేశ రంగం. ఎందుకంటే భావావేశ రంగంలో ఉండేటువంటి ఆచరణాత్మక లక్ష్యాలు మూడు, అవేంటి, ఒకటి అభిరుచి, మరొకటి అభినందన, మరొకటి వైఖరి. అభిరుచి, అభినందన, వైఖరి, ఇవి మానసిక చలనాత్మక రంగానికి భావావేశ రంగానికి సంబంధించినటువంటి ఆచరణాత్మక లక్ష్యాలుగా వీటిని మూడు మనం చెప్పుకోవచ్చు. అభిరుచి, అభినందన, వైఖరి. అభిరుచి, అభినందన, వైఖరి. చూడండి ఇక్కడ అభిరుచి అనేటువంటి దానికి సంబంధించి చూస్తే నిర్ధారించుట, ఇది నిర్ధారించుట అనేది అభిరుచి కాదు, ఇది వినియోగానికి సంబంధించింది. జ్ఞానాత్మక ఇన్ఫెరెన్స్ అంటే ఇది వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ కాదు. ఒక రూపం నుంచి మరొక రూపానికి అనువదించుట, ఇది అవగాహన అవుతుంది, తర్జుమా చేయడం. అవగాహన అనేది ఏ రంగం, జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఒక రూపం నుంచి మరొక రూపానికి అనువదించుట అంటే ట్రాన్స్లేషన్, తర్జుమా చేయడం లేదా అనువదించడం. ఇది అవగాహనకు సంబంధించింది, జ్ఞానాత్మక రంగం. సామాజిక సమస్యలకు సంబంధించిన చర్చలలో పాల్గొని ఆనందించుట. చూడండి ఎప్పుడు మనకి ఏదైనా ఒక కార్యక్రమంలో చర్చలలో పాల్గొని ఆనందించుట, ఆన్సర్ ఇది. వివిధ కార్యక్రమాలలో, తనకిష్టమైన కార్యక్రమాలలో, వివిధ కార్యక్రమాలు అనకంటే కూడా తనకిష్టమైన కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది ఏమవుతుంది, అభిరుచి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అభిరుచులు పెంపొందించడానికి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ ఏమవుతుందంటే సామాజిక సమస్యలకు సంబంధించిన చర్చల్లో పాల్గొని ఆనందించడం. ఒక విద్యార్థి తనకిష్టమైన కార్యక్రమాల్లో పాల్గొనటం, ఒక విద్యార్థి తనకిష్టమైనటువంటి వస్తువులను సేకరించటం, ఒక విద్యార్థి తనకిష్టమైనటువంటి పుస్తకాలని చదవడము, ఇలా తనకిష్టమైనటువంటి వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటిది దేనికి ఇండికేట్ అంటే తన యొక్క ఆసక్తిని తెలియచేస్తుంది. ఇప్పుడు ఒక విద్యార్థి సినిమాకు వెళ్ళాడంటే సినిమా పట్ల ఆయనకు ఆసక్తి. ఒక విద్యార్థి ఒక రాజకీయ నాయకుడు ప్రసంగానికి వెళ్ళాడంటే ఆ రాజకీయ నాయకుడు అంటే ఆ విద్యార్థికి ఇష్టం. లేదా ఒక విద్యార్థి ఒక సినిమా హీరో యొక్క మీటింగ్కి వెళ్ళాడంటే ఆ విద్యార్థికి ఆ సినిమా హీరో అంటే ఇష్టం. లేదా ఒక విద్యార్థి ఖాళీ సమయంలో వివిధ రకాల నాణాలను సేకరించాడు అంటే ఆ విద్యార్థికి నాణాలు సేకరణ అంటే ఇష్టం. ఒక విద్యార్థి తన విరామ సమయంలో కథల పుస్తకాలు చదివాడంటే ఆ కథలంటే తనకి ఇష్టం. ఒక విద్యార్థి విరామ సమయంలో తనకిష్టమైన నమూనాను తయారు చేశాడంటే ఆ నమూనాలు అంటే తనకి ఇష్టం. ఇలా తన విరామ సమయ సద్వినియోగం కోసం తనకు ఆనందం ఇచ్చేటువంటి వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొనడమే అభిరుచి అని చెప్పేసి చెప్తాం. అదే అభినందన అన్నారనుకోండి, అభినందన అన్నా, ప్రశంసించడం అన్నా, కొనియాడినాడు అన్నా, పొగిడినాడు అన్నా అర్థము ఒకటే. అంటే సమాజంలో ఉండే గొప్ప పనులను మెచ్చుకోవడం, సమాజంలో ఉండే మంచి వ్యక్తులను మెచ్చుకోవడం అనేటువంటిది అభినందించడం. ఇక వైఖరి అంటే సమాజంలో ఉండే వివిధ అంశాల పట్ల లేదా వ్యక్తుల పట్ల తన యొక్క అభిప్రాయాన్ని బయటికి వ్యక్తపరచడం, అంటే గౌరవభావాన్ని కలిగి ఉండడమే. వ్యక్తి తన పట్ల లేదా సమాజం పట్ల గౌరవభావాన్ని కలిగి ఉండి తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా సామాజిక బాధ్యతలు నిర్వర్తించడంలో కూడా తన వంతు కృషి చేస్తే అది తన యొక్క వైఖరిగా చెప్తామన్నమాట ఇది. కాబట్టి ఇక్కడ అలాగే చూడండి, జాతీయ పతాకం ఎడల గౌరవభావాన్ని పెంపొందించుకోండి, ఇది వైఖరి అవుతుంది. గౌరవభావం పెంపొందించుకోవడం అనేటువంటి తన యొక్క వైఖరికి నిదర్శనము అవుతుంది. కాబట్టి ఇక్కడ అభిరుచులు పెంపొందించుకోవటం అనే లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ ఏంటంటే సామాజిక సమస్యలకు సంబంధించిన చర్చల్లో పాల్గొని ఆనందించడం. సింపుల్గా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడమే అభిరుచికి నిదర్శనము, అభిరుచి యొక్క స్పష్టీకరణ. తన ఖాళీ సమయంలో కార్యక్రమాల్లో పాల్గొనడం, తనకిష్టమైన పుస్తకాలను చదవడం, తనకిష్టమైన వస్తువులను సేకరించడం, తనకిష్టమైనది ఏది చేసినా కూడా అది అభిరుచి అవుతుంది.
ఒక వ్యక్తి చేసిన గొప్పతనాన్ని, శాస్త్రవేత్తల కృషిని, గొప్ప వ్యక్తులకు కృషిని పొగిడితే అది అభినందన అవుతుంది. సమాజంలో ఉండే గొప్ప వ్యక్తులు లేదా గొప్ప పనుల పట్ల తనకు ఒక తనకంటూ ఒక ఖచ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉండి దాని పట్ల ఒక గౌరవభావాన్ని కలిగి ఉంటే అదేమవుతుందంటే వైఖరి అవుతుంది. ఇది మానసిక చలన భావావేశ రంగానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ చూడండి, విద్యార్థి తాను నేర్చుకొని అవగాహన చేసుకున్న జ్ఞానాన్ని అవసరమైన సందర్భాల్లో ఉపయోగించి సమస్యా పరిష్కారం చేయడం ఏమవుతుందంటే వినియోగము. ఇది జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం. చూడమ్మా, జ్ఞానము అంటే తెలుసుకున్నదాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే జ్ఞానం. ఉన్నది ముఖ్యమైన పదాలు, భావనలు, నిర్వచనాలు, తేదీలు ఇలాంటివన్నీ ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం అంటే 180 డిగ్రీలు, దాన్ని ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. మానవుని గుండె ఎన్ని గదులను కలిగి ఉంటుందంటే 4 గదులను కలిగి ఉంటుంది, అది జ్ఞానం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. భూమి ఏ ఆకారంలో ఉంటుందంటే గుండంగా ఉంటుంది, జ్ఞానం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, ఇలా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడని జ్ఞానము అంటారు. అవగాహన అంటే అర్థం ఏంటంటే తెలుసుకున్న దాన్ని సొంత మాటలలో చెప్పడం. తెలుసుకున్న దాన్ని సొంత మాటలలో చెప్పడాన్ని ఏమంటారంటే అవగాహన అంటారమ్మ. తెలుసుకున్న దాన్ని సొంత మాటలలో చెప్పడాన్ని ఏమంటారు అవగాహన అని చెప్పేసి అంటారు. ఇలా జ్ఞానము అవగాహన తర్వాత వచ్చేటువంటి లక్ష్యమే వినియోగము. విద్యార్థి పొందినటువంటి జ్ఞానము మరియు తన యొక్క అవగాహనను వినియోగించుకొని నిజ జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోవడం. విద్యార్థి తన యొక్క జ్ఞానాన్ని అవగాహనను చూడండి, విద్యార్థి తాను నేర్చుకున్న అవగాహన చేసుకున్న జ్ఞానాన్ని అవసరమైన సందర్భాల్లో ఉపయోగించుకోవడం అంటే అదేనమాట. విద్యార్థి తన యొక్క జ్ఞానాన్ని అవగాహనను నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోగలిగితే దాన్ని వినియోగం అని చెప్పేసి అంటారు. ఇక్కడ నైపుణ్యం అనేటువంటిది మరి ఏదైనా ఇది మానసిక, ఇవి మూడు జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యాలైతే నైపుణ్యం అనేటువంటిది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి లక్ష్యంగా మనం దీన్ని చెప్తాం. ఇదంతా కూడా పటాలు గీయడానికి సంబంధించింది, నమూనాలు తయారు చేయడానికి సంబంధించింది అన్నమాట. ఇది డ్రాయింగ్ స్కిల్ ఆర్ స్కిల్ అన్నమాట, ఇది నైపుణ్యానికి సంబంధం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, విద్యార్థి తాను నేర్చుకుని అవగాహన చేసుకున్న జ్ఞానాన్ని అవసరమైన సందర్భంలో ఉపయోగించి సమస్యకు పరిష్కారం చేసుకోవడం ఏమవుతుంది వినియోగము అవుతుంది. అంటే విద్యార్థి తన యొక్క జ్ఞానాన్ని అవగాహనను నిజ జీవిత సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకుంటే దాన్ని వినియోగం అంటారు, దాన్ని అనుప్రయుక్తం అని కూడా అంటారు. అనుప్రయుక్తం అన్న వినియోగం అన్న ఒకటేనమ్మ. నెక్స్ట్ వన్ చూడండి, ఒక విద్యార్థి పటభాషను అక్షర రూపంలోకి అనువదించిన తర్జుమా చేసిన ఒకటే, అంటే ఒక రూపం నుంచి మరొక రూపంలోకి తర్జుమా చేయడం, ట్రాన్స్లేషన్. ఇది అవగాహనలోని స్పష్టీకరణ. ఒక రూపం నుంచి మరొక రూపంలోకి అనువదించడాన్ని తర్జుమా చేయడం అనేటువంటిది ఏ ప్రవర్తనకు సంబంధించిన స్పష్టీకరణ అంటే అవగాహన. ఇంతకుముందు మనం చెప్పాం అవగాహనలో వచ్చేటువంటి స్పష్టీకరణలు ఉదాహరణలు ఇవ్వడము, భేదాలు చెప్పడము, పోలికలు చెప్పడము, అలాగే దోషాలను గుర్తించడము, వివరించడము, వర్ణించడము, వర్గీకరించడము, అనువాదము చేయడము, ట్రాన్స్లేషన్. ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చడం. మనం మ్యాథ్స్లో చెప్తుంటారు పదాలను పటాల రూపంలోకి మార్చడం లేదా పటాలను పద రూపంలోకి మార్చడం అనేటువంటిది ఈ యొక్క అవగాహన. ఇప్పుడు ఒక విద్యార్థి సోడియం అనేటువంటి దాన్ని, NA అనేటువంటి దాన్ని సోడియంగా అర్థం చేసుకున్నాడు అనుకోండి, ఇలా సంకేత రూపంలో నుంచి భాష ఒక పదాల రూపంలోకి లేదా పదాల నుంచి ఒక భాషా రూపంలోకి మార్చడం, ఇలా ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చడమే తర్జుమా చేయడం అంటారు. అనువాదం అనేటువంటిది ఏ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ అంటే అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణ. ఇప్పుడు విద్యార్థి ఉన్నప్పుడు ఒక గణిత విద్యార్థి, గణిత శాస్త్రాన్ని అభ్యసించే ఒక విద్యార్థి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB
అని ఆ సంకేతాన్ని చదవగలిగితే దాన్ని తర్జుమా చేయడం అని చెప్పేసి అంటారు. ఒక భౌతిక శాస్త్ర విద్యార్థి, భౌతిక శాస్త్రాన్ని అభ్యసించే విద్యార్థి వీజికల్ యూ ప్లస్ ఏటీ అనే సమీకరణాన్ని చదివి అర్థం చేసుకోగలిగితే దాన్ని తర్జుమా చేయడం అని చెప్పేసి అంటారు. అంటే ఒక రూపం నుంచి మరొక రూపంలోకి విషయాలను అనువాదం చేయడమే తర్జుమా చేయడం అని చెప్పేసి అంటారు. అంటే పదాలను పటాల రూపంలోకి మార్చడం, లేదా పటాల్లో ఉన్న విషయాన్ని పదాల రూపంలోకి మార్చడం, లేదా సంకేతాల రూపంలో ఉన్న విషయాన్ని పదాల రూపంలోకి మార్చడం, లేదా పదాల్లో ఉన్నటువంటి విషయాన్ని సంకేత రూపంలోకి మార్చుకుని అర్థము చేసుకోవడము అనేటువంటిది. నెక్స్ట్ వన్ చూడండి. ఒక విద్యార్థి గత 3 రోజుల నివేదిక ఆధారంగా రేపటి రోజున ఉండే ఉష్ణోగ్రతను ఊహించగలుగుట అను సామర్థ్యము ఈ లక్ష్య సాధనకు సంబంధించినది. చూడండి, ఇక్కడ మనకి అవగాహనలో ఉండే 3 విభాగాలలో ఒకటి బహిర్శీషణం అని ఉంది. ఎక్స్ట్రోపోలేషన్, బహిర్శీషణం అని ఉంది. బహిర్శీషణం అంటే అర్థం ఏంటంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి లేదా ప్రస్తుత సమాచారాన్ని బట్టి భవిష్యత్తు సమాచారాన్ని అంచనా వేయడమే బహిర్శీషణం అని చెప్పేసి. అంటే తన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయడాన్ని బహిర్శీషణం అంటారు, ఎక్స్ట్రోపోలేషన్ అంటారు. అవగాహనలో 3 ఉపవిభాగాలు ఉంటాయి. ఆ 3 ఉపవిభాగాలలో ఒకటి బహిర్శీషణం, ఎక్స్ట్రోపోలేషన్. బహిర్శీషణం అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆధారంగా భవిష్యత్తును ముందే ఊహించగలగడాన్ని బహిర్శీషణం అంటారు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ దానికి సంబంధించిందే. ఒక విద్యార్థి గత 3 రోజుల నివేదిక ఆధారంగా రేపటి రోజు ఉండే ఉష్ణోగ్రత ఊహించగలుగుటని సామర్థ్యము ఈ లక్ష్య సాధనకు సంబంధించిందంటే అవగాహనకు సంబంధించినది బహిర్శీషణం. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా భవిష్యత్తును ఊహించడాన్ని ఏమంటారంటే అవగాహన అని చెప్పేసి అంటుంటారు. ఒక్కొక్కసారి దీన్ని వినియోగం అనే దాని కింద కూడా ఇస్తుంటారు, కానీ అవగాహన లేకపోతే అప్పుడు మనం దీన్ని వినియోగం అని ఆన్సర్ చేయొచ్చు. కానీ స్పష్టంగా అక్కడ అవగాహన ఉంది. బహిర్శీషణం అనేటువంటి భాగంలోదే ఈ యొక్క స్టేట్మెంట్. అవగాహనలో ఒక ముఖ్య భాగమే బహిర్శీషణం, ఎక్స్ట్రోపోలేషన్. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆధారంగా భవిష్యత్తును ఊహించడమే బహిర్శీషణం. ఇక్కడేంటి, గత 3 రోజుల నివేదిక ఆధారంగా రేపటి రోజున ఉండే ఉష్ణోగ్రతను ఊహించగలుగుటని సామర్థ్యం ఈ సాధనకు సంబంధించిందంటే అవగాహనకు సంబంధించినటువంటి. నెక్స్ట్ వన్ చూడండి. ఒక విద్యార్థి నీటి సంరక్షణ పద్ధతులపై సమాచారాన్ని సేకరించి ఒక సిరు పుస్తకమును తయారు చేశాడు, బ్రోచర్. మరి ఇక్కడ ఒక తన విరామ సమయాన్ని తనకిష్టమైనటువంటి కార్యక్రమాలకు వినియోగిస్తే దాన్ని ఏమంటాం, అభిరుచి అని చెప్పేసి అంటాం. చూడండి, ఒక విద్యార్థి నీటి సంరక్షణ పద్ధతులపై సమాచారాన్ని సేకరించి ఒక చిరు పుస్తకము, బ్రోచర్ను తయారు చేశాడు. అంటే ఆ బ్రోచర్ను తయారు చేయడం అనేటువంటిది తన యొక్క అభిరుచిగా చెప్పవచ్చు. అంటే తనకిష్టమైనటువంటి విద్యార్థి నీటి సంరక్షణ పద్ధతులపై సమాచారాన్ని సేకరించి ఒక చిరు పుస్తకాన్ని, బ్రోచర్ను తయారు చేశాడంటే అది అభిరుచి అవుతుంది, ఇంట్రెస్ట్ అవుతుందమ్మా. కాబట్టి తన విరామ సమయాన్ని తనకిష్టమైనటువంటి కార్యక్రమాలకు వినియోగించడమే ఆసక్తి లేదా అభిరుచి అనేటువంటిది అవుతుంది. ఒక బ్రోచర్ను తయారు చేయడం అనేది తన యొక్క అభిరుచికి ఇండికేటివ్ అవుతుందన్నమాట అది. నెక్స్ట్ వన్ చూడండి. విద్యార్థులు శ్రీకృష్ణదేవరాయలు మరియు అష్ట దిగ్గజముల చిత్రాలు పుస్తకాలు సేకరిస్తే సాధించబడిన లక్ష్యం. ఇది కూడా అదే ఆసక్తి. విద్యార్థులు శ్రీకృష్ణదేవరాయలు మరియు అష్టదిగ్గజముల చిత్రాల పుస్తకాలు సేకరిస్తే సాధించబడిన లక్ష్యం ఆసక్తి. ఒకరు నాణ్యాలను సేకరిస్తే, ఒకరు ఇలా ముఖ్యమైన వ్యక్తుల యొక్క ఫోటోలు సేకరిస్తే, ఒకరు వచ్చేసి ఇంకా ఏదైనా పురాతన వస్తువులు సేకరిస్తే, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తనకి ఇష్టమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని సేకరించడం అనేది ఒక హాబీ, ఒక అలవాటుగా ఉంటుంది. ఈ అలవాట్లన్నీ కూడా దేనికి దారితీస్తుంది, ఏ స్పష్టీకరణకు సంబంధించినవి అంటే అభిరుచులకు సంబంధించినటువంటి అంశం. మనకి ఇష్టం ఉంటేనే అది అభిరుచే తర్వాత అలవాటుగా మారడం అనేటువంటి జరుగుతుందన్నమాట. ఇది కూడా ఆసక్తి అవుతుందన్నమాట. అది నెక్స్ట్ వన్ చూడండి. ప్రాథమిక హక్కులు విధులు అన్న పాఠం విన్న తర్వాత ఒక విద్యార్థి వ్యక్తిగత లేదా ప్రభుత్వ సంపద మరియు దేశం యొక్క సహజ వనరులను పరిరక్షించే బాధ్యతను చేపట్టుట అనేది
ఈ లక్ష్యం యొక్క బాధ్యత. చూడండి ఇక్కడ వనరులను పరిరక్షించే బాధ్యతలను చేపట్టుట. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిగత లేదా సామాజిక బాధ్యతలను నిర్వర్తించుట అనేటువంటిది వైఖరి యొక్క లక్షణము లేదా వైఖరి యొక్క గుణం అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాథమిక హక్కులు విధులు అనే పాఠం విన్న తర్వాత ఒక విద్యార్థి వ్యక్తిగత లేదా ప్రభుత్వ సంపద మరియు దేశం యొక్క సహజ వనరులను పరీక్షించే బాధ్యతను చేపట్టడం అనేది వైఖరి. వైఖరి అంటే ఒక రకమైనటువంటి దృఢ సంకల్పాన్ని కలిగి ఉండడం. వైఖరి కలిగినటువంటి వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయంటే వ్యక్తిగత సామాజిక బాధ్యతలు నిర్వర్తిస్తాడు, నిస్సహాయుల పట్ల సానుభూతిని ప్రదర్శిస్తాడు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయ పడతాడు, మూఢనమ్మకాలను మూఢనమ్మకాలను పట్టించుకోడు, పట్టుదలను కలిగి ఉంటాడు, గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ పట్ల ఒక గౌరవభావాన్ని కలిగి ఉంటాడు, మన రాజ్యాంగాన్ని గౌరవించడం, గొప్ప రాజ్యాంగాన్ని గౌరవించడం, మంచి పనులు చేసినటువంటి వారిని గౌరవించడం, తన బాధ్యతలు తాను సక్రమంగా నిర్వర్తించడం, ఎప్పుడు సత్యమే మాట్లాడడం, ఇవన్నీ కూడా వైఖరి యొక్క లక్షణాలుగా చెప్తారు. కాబట్టి వ్యక్తిగత సామాజిక బాధ్యతలు నిర్వర్తించడం అనేటువంటిది ఏమవుతుందంటే వైఖరి యొక్క స్పష్టీకరణ అవుతుంది. ఇక్కడ నైపుణ్యం అనేది పటాలకు సంబంధించినది అది కాదు. జ్ఞానము ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, అవగాహన సొంత మాటల్లో చెప్పడం కాదు. కాబట్టి ఇక్కడ ఏంటి, బాధ్యతలు తీసుకున్నాడు. ఒక వ్యక్తి వ్యక్తిగత మరియు సామాజిక బాధ్యతలను కలిగి ఉండడం అనేది ఆ వ్యక్తి యొక్క గుణం అవుతుంది. ఒక వ్యక్తి యొక్క గుణగణాలను తెలియజేసేది ఇక్కడ వైఖరి. ఒక బాధ్యతను తెలపడం అనేది ఆ వ్యక్తి యొక్క వైఖరి గురించి తెలియజేస్తుంది అన్నమాట. ఇవి మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్గా. కాబట్టి మీకు ఆ స్పష్టీకరణ వాటి పట్ల వాటి యొక్క మీనింగ్ అని తెలిస్తే ప్రశ్నలు మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ముఖ్యంగా మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే అవగాహనలో స్పష్టీకరణలు, వినియోగంలో స్పష్టీకరణలు, దాన్ని ఒక జాబితాను తయారు చేసుకుని వాటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మిగతావన్నీ కూడా సింపుల్గా ఉంటాయి. జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం, అవగాహన అంటే తెలుసుకున్న దాన్ని సొంత మాటలో చెప్పడం, వినియోగం అంటే తన యొక్క జ్ఞానము అవగాహన వినియోగించుకొని నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడం, అభిరుచి అంటే తనకిష్టమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, తనకిష్టమైన కార్యక్రమంలో పాల్గొని తనకిష్టమైన పనులు చేయడం అభిరుచి, అభినందన అంటే తనకు అంటే గొప్ప పనులు చేసిన వారిని లేదా గొప్ప వ్యవస్థలను పొగడడం లేదా ప్రశంసించడం లేదా మెచ్చుకోవడం. ఒక శాస్త్రవేత్తను మెచ్చుకోవడం అభినందన అవుతుంది. అలాగే వైఖరి అంటే అర్థం ఏంటంటే తను అంటే ఒక వ్యక్తి మంచి గొప్ప గుణగణాలను కలిగి ఉండడమే వైఖరి అవుతుంది. వ్యక్తిగత సామాజిక బాధ్యతలను కలిగి ఉండడం, పట్టుదలను కలిగి ఉండడం, గొప్ప పనులు చేసిన వారిని లేదా గొప్ప వ్యవస్థలని గౌరవించడం, విలువలను పాటించడం, ఇదంతా కూడా ఒక వ్యక్తి యొక్క గొప్ప గుణగణాలను తెలియజేసేది ఆ వ్యక్తి యొక్క వైఖరిగా మనము చెప్తాం. ఇక నైపుణ్యం అంటే ఇది పటాలు తయారు చేయడానికి సంబంధించింది, నమూనాలు తయారు చేయడానికి సంబంధించింది. ఏ వ్యక్తి అయితే తన యొక్క అభ్యాసం లేదా ఆచరణ లేదా శిక్షణ ద్వారా ఒక విషయాన్ని నేర్చుకుంటాడో అది నైపుణ్యం అవుతుందమ్మా. సాధన చేస్తేనే అది వస్తుంది. ఇక్కడ ఒక పనిని స్పష్టంగా వేగంగా అర్థవంతంగా చేయడానికి మనం నైపుణ్యం అంటారు. పటాలు గీయడము, నమూనాలు తయారు చేయడము, అలాగే వస్తువులను సేకరించిన వస్తువులను జాగ్రత్త పరచడము, సేకరించిన సమాచారాన్ని రిపోర్టు తయారు చేయడం, ఇవన్నీ కూడా నైపుణ్యానికి సంబంధించినవి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.